నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ప్రస్తుతం మనతో పాటు చిద్గురు గీత వ్యవస్థాపకులు క్రియాయోగి భార్గవ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాము. నమస్కారం గురువు గారు. నమస్కారం. భగవద్గీత గీతోపదేశం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు అంటూ ఉంటారు కదా, అయితే శ్రీకృష్ణుడు ఒక్కళ్ళే విన్నారా, ఆయనతో పాటు ఇంకెవరైనా విన్నారా? అదే, మనకి భగవద్గీతలో 4 క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే. 1 ధృతరాష్ట్రుడు, 2 సంజయుడు, 3 అర్జునుడు, 4 శ్రీకృష్ణుడు అనమాట. 4 క్యారెక్టర్స్. నిజానికి ధృతరాష్ట్రుడు రాజు, కురు రాజ్యానికి రాజు. అతను గుడ్డివాడు, పుట్టు గుడ్డివాడు. అతని మంత్రి 4-5 ఉంటారు, విదురుడని ఇట్లా రకరకాల మంత్రులు ఉంటారు. అందులో సంజయుడు అనేటటువంటి మంత్రి ఇంకో మంత్రి ఉన్నాడు. ఈ సంజయుడు త్రికాల ద్రష్ట అనమాట. అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి లైవ్ టెలికాస్ట్ లాగా ఆయన లైవ్ చూడగలుగుతాడు, ఎక్కడున్నా చూడగలుగుతాడు. భూమి మీదే కాదు, ఏ లోకంలో ఉన్నది కూడా తను యాజ్ ఇట్ ఈస్ చూసి దాన్ని యాజ్ ఇట్ ఈస్ మనకి అర్థమయ్యేలా చెప్పగలడు కూడా. సో ఆ రోజు విజువల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేటటువంటి భాష మనకి సంస్కృతం. అది అంటే మనకి విజువల్ గా కనపడుతూ ఉంటుంది చెప్తున్నప్పుడే, అంత గొప్పగా సంస్కృతం ఉంటుంది. కాబట్టి ఆయన కురుక్షేత్రంలో జరుగుతున్నటువంటి అంశాలు ఏం జరుగుతున్నాయని ధృతరాష్ట్రుడు అడుగుతాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాహ, నా పిల్లలు పాండవాశ్చేవ, పాండవ సైన్యము కిం అకుర్వత సంజయ, ఏమి చేసిరి, ఏం చేశారో చెప్పు సంజయ అని అడిగితే, అప్పుడు సంజయుడు మొదలు పెట్టేటటువంటి నేపథ్యంలో భగవద్గీత అనేది ప్రారంభమవుతుంది. సో ఆ విధంగా భగవద్గీతని ఆయన చూస్తూ శ్రీ అర్జునుడు ఈ విధంగా అడిగాడు, అర్జునుడు ఇలా ఏడ్చాడు, రథోపస్థ ఉపావిశత్, రథంలో కూలబడిపోయాడు, బాణాలు ఇట్లా పడేశాడు, శ్రీకృష్ణుడు చిరు మందహాసంతో సమాధానం చెప్పాడు, అంటే చూస్తున్నట్టు. ఏదో చెప్పాడు రాముడు కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు కాకుండా తనకు అర్థం అవ్వాలి అన్న ఉద్దేశం. శ్రీకృష్ణుడు నార్మల్ గా సమాధానం చెప్తున్నాడు అనేదే కాకుండా హావభావాల్ని సైతం, హావభావాల్ని, బాడీ లాంగ్వేజ్ ని, అప్పుడు ఎలా చూశారు, నవ్వుతూ చూశాడా లేకపోతే తలదించుకొని చూశాడా, ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో కలిపి చెప్పినటువంటి విశేషం మనకి భగవద్గీతలో కనపడుతూ ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ కూడా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, కళ్ళల్లో నీళ్లు ఉండడం, ఏడవడం, రెండు వేరు వేరు కదా. ఏడ్చాడప్పుడు ఏడ్చాడని చెప్పాడు, కానీ కళ్ళల్లో నీళ్లు మాత్రమే ఉన్నప్పుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని మాట్లాడాడు. ఇట్లాంటి వ్యాఖ్యానాన్ని మనం భగవద్గీతలో చూడొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే, భగవద్గీత మనం కూడా చదువుతుంటున్నప్పుడు మనం కూడా కురుక్షేత్రంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. మనం కూడా అర్జునుడితో పాటు స్వామివారి విశ్వరూప దర్శనాన్ని, స్వామివారి బోధని మనం కూడా చక్కగా చెవులారా కన్నులారా చూసి విన్నటువంటి అనుభూతి మనకి ఈ భగవద్గీత ఆ విధంగా దాన్ని రూపొందించారనమాట భగవద్గీత. గురుగారు, భగవద్గీతలో అది డెప్త్ అనేది చాలా ఉంటుంది. ఒక శ్లోకం తీసుకుంటే దాని లోపల చాలా అంతరార్థం ఉంటుంది. ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కదా ఈయన, అప్పుడు ధృతరాష్ట్రుడి ఫీలింగ్ ఏంటి, ఈ శ్రీకృష్ణుడు ఇంత చక్కగా ఇలా చెప్తున్నాడు అనే దానికి? ఇది అసలు ఎవరు ఆలోచించరు ఈ ప్రశ్న. ఓకే. సాధారణంగా మనలో 4 రకాల భావాలు ఉంటాయండి, చాతుర్వణ్యం, మయా సృష్టం, గుణకర్మ విభాగశ అని చెప్పి, దాన్ని కులాలు అని అంటారు. కులాలు కాదు, అది మనుషుల్లోనే 4 రకాల వాళ్ళు ఉంటారు. కొంతమంది దేహాన్ని ప్రయోగించే వాళ్ళు, అర్థమవుతుంది, దేహాన్ని ప్రయోగిస్తారు. అంటే నేను ఇప్పుడు పని చేసుకురా అంటే ముందు పనులు చేస్తాడు, ఫస్ట్ ఫిజికల్ పని మీద ఫోకస్ వెళ్తూ ఉంటాడు. అదే ఇంకొకటి చెప్పారనుకోండి, 4 పిలుచుకొస్తాడు, అవునా కాదు, అంటే వీడు వెళ్ళకుండా 4 పిలిచి పని చేపిస్తారు. కొంతమంది ఉంటారు, అవునా కాదు, కొంతమంది ఏంటి ప్లానింగ్ చేస్తాడు, మీరు చెప్పగానే వెళ్ళడు, ఎలా వెళ్ళాలి, ముందేం చేయాలి, తర్వాత ఇది చేయాలి, ఇట్లా ఉంటుంది కదా. వ్యక్తుల్లోనే 4 రకాల వైవిధ్యాలు ఉంటాయని మనకు అర్థమవుతుంది. ఆ వైవిధ్యాలను బట్టి చెప్పేటటువంటి అంశాన్ని వాళ్ళు తీసుకునేది కూడా అలానే ఉంటుంది. సో భగవద్గీత అత్యున్నత స్థాయిలో పరమార్థాన్ని అందించే విధంగా ఉన్నప్పటికీ భగవద్గీతని భౌతిక స్థాయిలోనే ధృతరాష్ట్రుడు తీసుకుంటాడు. మనం కూడా ధృతరాష్ట్రుడు లాంటి వాళ్ళమే అయితే, గుడ్డి వాళ్ళమే అయితే భౌతిక స్థాయిలో తీసుకుంటాం. అది కురుక్షేత్రము, అది ఒక ప్లేసు, వాళ్ళు నా బిడ్డలు, వాళ్ళు నా అన్న బిడ్డలు, తమ్ముడు బిడ్డలు, వాళ్ళిద్దరికి యుద్ధం జరిగింది, కొట్టుకున్నారు, చచ్చారు, హిస్టరీ అది. దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. కానీ నువ్వు తెలివిగల వాడివి అయితే, పండితుడు పండితుడు అని చెప్పి చాలాసార్లు అర్జునుడితో అంటాడు,
పండితుడు ఎట్లా ఉంటాడు అంటే సూక్ష్మ దృష్టితో ఉంటాడు, పరమార్థాన్ని గ్రహించే విధంగా ఉంటాడు, వాడే పండితుడు. జంతువులు మాత్రమే నన్ను భౌతిక రూపంలో భౌతికంగా పుట్టేవాడు గాను మారేవాడు గాను చచ్చేవాడు గాను చూస్తూ ఉంటారు, నాకంటూ ఒక పేరు పెట్టేసేసి నాకంటూ పెళ్లిళ్ళు చేసేసేసి ఇట్లా జంతువులు చేస్తూ ఉంటాయి. నాకు నిజానికి నాకు చావు కానీ పుట్టుకు కానీ మార్పులు కానీ ఏమీ లేవు, చాలా జన్మలు నాకు నీకు గడుస్తాయి, నాకు అవి తెలుసు, నత్వం వేత్త పరంతప నీకు తెలీదు, అయినా సరే వాటితో నేను ఏ విధంగానో నలింపంతి బంధింపబడట్లేదు, ఆ జన్మలకు కానీ కర్మలకు కానీ ఏ విధంగానో నేను బంధింపబడను అని తన ప్రత్యేకతను ప్రతి శ్లోకంలోనూ మనకు అందిస్తున్నప్పటికీ కూడా ధృతరాష్ట్రులాగానే గ్రహించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉంటారనే ధృతరాష్ట్రుడికి ఒక శ్లోకాన్ని కేటాయించడం జరిగింది భగవద్గీతలో. సో మనం ధృతరాష్ట్రులా ఉండకూడదు. స్వామి ఏ స్థాయిలో భగవద్గీతను మనకు అందించారో అదే స్థాయిలో మనం ఆ పరమార్థాన్ని గ్రహించే విధంగా మనం అధ్యయనం చేస్తే భగవద్గీత అనేది నిజంగానే జీవితాన్ని మార్చేస్తుంది. ధన్యవాదాలు గురువు గారు, ఎన్నో సందేహాలకి చక్కటి సమాధానాలు వివరించారు, అవన్నీ కూడా ఎవరికి తెలియదు, జనరల్ గా అందరికి వచ్చే డౌట్స్ అవన్నీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఇది ఇవాళ కార్యక్రమం, మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.